మీకోసం నిలబడిన మన అన్న మీద అర డజన్ పార్టీలు బాణాలు ఎక్కుపెట్టాయి. ఆ అవ్వ తాతలకో, అక్క చెల్లెమ్మలకో, ఆ రైతులకో, ఆ పేదలకు, మీ అందరి తరపున జగనన్న నిలబడ్డాడు కాబట్టి ఈరోజు జగనన్న మీద అర డజన్ పార్టీలు అర డజన్ బాణాలు ఎక్కుపెట్టాయి. అయినా అన్న పొత్తులు నమ్ముకోలేదు, అన్న మనల్నే నమ్ముకున్నాడు, ఆ దేవుడిని నమ్ముకున్నాడు, అన్న ఒంటరిగానే సింహంలో మనందరికీ తోడుగా నిలబడ్డాడు అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. మన అన్న ప్రజల్ని దేవుడిని తప్ప పొత్తుల్ని ఎత్తుల్ని నమ్ముకోలేదు. మన అన్న ఎప్పుడు మోసాలు చేయలేదు, ఎప్పుడు అబద్ధాలు చెప్పలేదు, ఎప్పుడు జిత్తులను నమ్ముకోలేదు మన అన్న అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. మన అన్న నమ్ముకున్నది తాను చేసిన మంచిని, మంచి జరిగిన ప్రజల్ని మాత్రమే మన అన్న నమ్ముకున్నాడు అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. మళ్ళీ మన అన్నను గెలిపించేందుకు మనమంతా కూడా చెయ్యి చెయ్యి కలపాలి, మనమంతా కూడా ఒక్కటి కావాలి, మనమంతా కూడా సిద్ధం అని చెప్పి చెప్పాలి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. సీఎంగా అన్న వస్తేనే, సీఎంగా అన్న వస్తేనే నెల నెల ఒకటో తేదీన మళ్ళీ చిక్కటి చిరునవ్వులతో మన ఇంటికే 3000 రూపాయలు పెన్షన్ తీసుకువచ్చి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి. సీఎంగా మళ్ళీ అన్న వస్తేనే ఇచ్చిన ప్రతి ఇంటి పట్టాల్లో ఇళ్ల నిర్మాణం పూర్తవుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. సీఎంగా మళ్ళీ అన్న వస్తేనే అమ్మ ఒడి అనే పథకం కొనసాగుతుంది, చిక్కటి చిరునవ్వులతో మళ్ళీ పిల్లలు బడులకు పోగలుగుతారు అని చెప్పండి. మళ్ళీ సీఎంగా అన్న వస్తేనే చేయూత పథకం అందుతుంది అని చెప్పండి. మళ్ళీ సీఎంగా అన్న వస్తేనే రైతు భరోసాగా రైతన్నకు తోడుగా నిలుస్తుంది అని చెప్పి కూడా చెప్పండి. సీఎంగా మళ్ళీ అన్న వస్తేనే పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ కింద విద్యా దీవెన వసతి దీవెన వచ్చే మనసు కేవలం అన్న వస్తేనే జరుగుతుంది అని చెప్పండి. సీఎంగా మళ్ళీ అన్నను గెలిపించుకుంటేనే బటన్ నొక్కితే నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఎలాంటి వివక్ష లేకుండా, ఎలాంటి లంచాలు లేకుండా నేరుగా డబ్బులు పడే పరిస్థితి రావాలి అనంటే మళ్ళీ అన్న ముఖ్యమంత్రి అయితేనే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. సీఎంగా మళ్ళీ అన్న వస్తేనే గవర్నమెంట్ బడి బాగుపడుతుందని చెప్పండి. సీఎంగా అన్న వస్తేనే గవర్నమెంట్ హాస్పిటల్ బాగుపడుతుందని చెప్పండి. సీఎంగా మళ్ళీ అన్న వస్తేనే నవరత్నాల్లోని అన్ని పథకాలు కూడా కొనసాగుతాయి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి, ప్రతి గడప వద్దకు వెళ్ళి చెప్పండి. ఈ పథకాలు అందుకున్న మనందరం కూడా స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలి అని చెప్పండి. ప్రతి ఒక్కరం కూడా ఫ్యాన్ గుర్తు మీద అసెంబ్లీకి ఒక ఓటు, పార్లమెంటు ఒక ఓటుకు వేస్తేనే మళ్ళీ అన్న సీఎం అవుతాడు, అన్ని పథకాలు కూడా మన ఇంటికే వస్తాయి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లమ్మకు చెప్పండి, ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి, ప్రతి రైతు ఆ చెప్పేటప్పుడు అదే చంద్రబాబుకు ఓటు వేయడము అనంటే మీకందే పథకాలన్నింటినీ కూడా రద్దుకు మీరే ఆమోదం తెలిపినట్టే అవుతుంది, పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే అని కూడా చెప్పండి. మళ్ళీ జన్మభూమి కమిటీలు వస్తాయి, మళ్ళీ లంచాలు, వివక్షల రాజ్యం మళ్ళీ గ్రామాలలో చెలరేగుతుంది, మళ్ళీ అవ్వలు తాతలు రైతన్నలు క్యూలో నిలబడే పరిస్థితి, గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి, ఎండనక వాననక ఎవరైనా చనిపోతే కానీ ప్రభుత్వ పథకాలు మళ్ళీ అందని పరిస్థితి,
మళ్ళీ వస్తుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయటము అంటే మీ ఇంటికి వచ్చి పెన్షన్ అందిస్తా ఉన్న వాలంటీర్ వ్యవస్థ రద్దుకో, మీరే ఓటు వేసి బలపరిచినట్టే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. బాబుకు ఓటు వేయడము అంటే గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం రద్దుకో, మీరే ఓటు వేయడమే అని చెప్పి ఓటు వేసినట్టే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. బాబుకు ఓటు వేయడము అంటే గవర్నమెంట్ బడిని మళ్ళీ కార్పొరేట్లకు అమ్మేయడమే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. పొరపాటున బాబుకు ఓటు వేయడమే అంటే మళ్ళీ వైద్యం కోసం అప్పులు కావటమే అని చెప్పండి. పొరపాటున బాబుకు ఓటు వేయటము అంటే రైతన్నలు రైతు భరోసాను వదులుకోవటమే అని మళ్ళీ మోసపోవటమే అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. పొరపాటున బాబుకు ఓటు వేయటము అంటే చంద్రముఖిని మనమే వెళ్ళి నిద్ర లేపి మన ఇంటికి తెచ్చుకున్నట్టే అని చెప్పి ప్రతి ఒక్క ఇంట్లో కూడా వెళ్ళి చెప్పండి. మనం చేసిన మంచిని చూపించి మనం ఓటు అడుగుతా ఉన్నాం. గతంలో ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు మంచి చేయలేదు కాబట్టి మాయ చేసి చంద్రబాబు ఓటు అడుగుతా ఉన్నాడు అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. వచ్చే ఎన్నికల్లో జగన్కు ఫ్యాన్కు మీరు వేసే ఓటు, మీ బిడ్డల బంగారు భవిష్యత్తుకు వేసే ఓటు అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్కు మీరు వేసే ఓటు మన పేదరికం సంఖ్యలను తెంపుకోవడానికి మన భవిష్యత్ కోసం మనం వేసుకుంటా ఉన్న ఓటు అని కూడా చెప్పండి. ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఇంటి బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు సింక్లోనే ఉండాలి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ప్రతి ఎక్కకు వెళ్ళి చెప్పండి. ప్రతి చెల్లెమ్మకు వెళ్ళి చెప్పండి. ఇవన్నీ వివరించి మరి ప్రతి ఇంటికి మరి ప్రతి ఊరికి ఇంత మంచి మనం చేశాము కాబట్టి ఇంత మంచి చేసిన తర్వాత 2019కి మించిన మెజారిటీ 2019కి మించిన మెజారిటీ 175కు 175, 25 ఎంపీలకు 25 ఎంపీలు గెలవడానికి మనమంతా కూడా సిద్ధమేనా?